అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒక అక్క ప్రేమ కథ రచయిత వసుంధరా గారు ఇక కథలోకి వెళితే నా భర్త తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది నా అక్కేనని నా నమ్మకం అందుకే అక్కయ్య వస్తోందని తెలియగానే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను చిన్నప్పటి నుంచి డబ్బుకు లోటు లేకపోయినా ప్రేమపరంగా నేను బాగా పేదరికం అనుభవించాను నాకు నాలుగైదేండ్లప్పుడు తల్లిపోయింది నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి మంచిది కాదు అడ్డమైన చాకరీ చేయించుకుంటూ ఇరవై నాలుగు గంటలు నన్ను ఆడిపోసుకుంటూ ఉండేది నాన్న ఆమెనేమి అనేవాడు కాదు ఆయనకు అమ్మ అంటే భయం అయితే అమ్మకు అక్క భయపడేది కాదు దాని మనస్తత్వం వేరు అది నాకంటే నాలుగేండ్లు పెద్దది ఎవరి చేత మాట పడదు కొట్టినా లెక్క చేయని పెంకితనం దానిది మా సవతి తల్లికి మాటలతోటే తప్ప చేతలతో హింసించడం ఇష్టముండేది కాదు అందువల్ల అక్కకు బాగానే ఉండేది దానితో పడలేక అమ్మ ఆ కక్ష కూడా నా మీదనే చూపించేది అదుండగా నన్నేదైనా అంటే అక్క క్షణం కూడా ఊరుకునేది కాదు అందుకని అమ్మ అది లేనప్పుడే నన్ను బాధించేది చిన్నప్పటి నుంచి కూడా నేను నోరు లేని దానిగా పేరుపడ్డాను ఎవ్వరేమన్నా పడడము ఇది కావాలని ఎప్పుడూ నోరు విడిచి అడక్కపోవడము నాకు మామూలు పండగలొచ్చినా పుట్టినరోజులొచ్చినా అక్కే నా తరపున దెబ్బలాడి నా గురించి అన్నీ సాధించేది నా గురించి చౌక వస్తువులేమైనా కొంటే అది తిప్పి కొట్టించేది దాని ప్రేమాభిమానాలకు నేను మనసులో చాలా ఇదైపోతుండేదాన్ని అక్కకు పెళ్ళై కాపురానికి వెళ్ళిపోయినప్పుడు అది నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది నోరులేని నేను ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతానోనని వాపోయింది నాకైతే అంతకాలం ఉంటున్న ఏకైక ఆలంబన వెళ్ళిపోతున్న భావం కలిగింది అక్క వెళ్ళిపోయాక నా పాటలు దేవుడికెరుక అమ్మతో మంచిగా ఉండు అనడం మినహాయించి మరేం చేసేవాడు కాదు నాన్న ఆయనకు నా నామీద ప్రేమాభిమానాలున్నాయని నాకు తెలుసు కానీ ఒక ఆడది మగవాన్ని ఎంత అసహాయుడిగా మార్చగలదో అప్పుడే నాకు అర్థమైంది ఆ ఇంట్లో నా మటుకు నాకు తల్లి తండ్రి కూడా లేరు ఉన్న ఒక్క అక్క నన్ను వదిలి వెళ్ళిపోయింది అయితే అక్క నన్ను వదిలిపెట్టలేదు నా గురించి పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది ఆ కష్టాల్లోంచి బయటపడటానికి పెళ్ళి ఒక్కటే మార్గమని దానికి తోచినట్లుంది దాని ప్రయత్నాల ఫలితంగా ఓ మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అక్కకైన రెండేండ్లకే నా వివాహం కూడా జరిగింది వివాహంలో అక్క ప్రముఖ పాత్ర వహించింది నా భర్త విద్యాధికుడు మీదు మిక్కిలి ఆయనకు నాపై అపరిమితమైన ప్రేమ నన్నంతగా ప్రేమిస్తూ నా కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి దగ్గర ఉండడం నాకేదో వింతగా కలలా ఉండేది అదే నన్న ఆయనకు ఆరాధకురాల్నిగా మార్చింది ఫలితంగా అంతా మా జంటను ఆదర్శంగా చెప్పుకునేవారు అయితే నా భర్త కూడా నాకు లాగే నోరు లేనివాడు ఆయన చదువు ఆయనకు మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టలేకపోయింది అందువల్ల మేము సాధారణ మధ్యతరగతి జీవితమే అనుభవిస్తున్నాం అక్క సంగతి అలా కాదు దాని భర్త ఆఫీసర్ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ తేడా మా ఇద్దరిలోనూ కొట్టొచ్చినట్టు కనపడేది అక్క ఎప్పుడు రెండొందలకు తక్కువ చీర కట్టేది కాదు నా ఖరీదైన చీరే ఏ అరవయో డెబ్బయో ఉండేది వచ్చినప్పుడల్లా అది బంగారం కొనుక్కునేది నేను స్టీల్ గిన్నె కూడా కొనుక్కోలేకపోయేదాన్ని ఈ తేడా అమ్మకు సంతోషంగా ఉండేది పెళ్ళి అయ్యాక అమ్మ అక్కను గౌరవించడం మొదలుపెట్టింది నన్ను మాత్రం పూర్వం కంటే హీనంగా చూసేది ఈ కారణం వల్ల అక్క అంటే నాకు చాలా అభిమానం ఉన్నప్పటికీ అదుండగా పుట్టింటికి వెళ్ళాలనిపించేది కాదు అంతేకాదు బావ పెద్ద ఆఫీసరు చాలా పలుకుబడి కలవాడు అందువల్ల బావ రాగానే ఊర్లో చాలామంది అతన్ని పలకరించడానికి మాట్లాడటానికి మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు ఈయన వస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు నాకు చిన్నతనం జరిగినా పర్వాలేదు కానీ ఆయన చిన్నబుచ్చుకుంటారని నాకు చాలా భయంగా ఉండేది అయితే ఇలాంటి పట్టింపులు ఆడవారికి ఉన్నట్లుగా మగవాళ్లకు ఉండవనుకుంటాను ఆయన చాలా సంతోషంగా బావతో మాట్లాడేవారు బావ ఈయన్ను పెద్దగా పట్టించుకునేవాడు కాదని నా అనుమానం నా బాధ ఒకసారి చూచాయగా అక్క దగ్గర వెళ్ళబుచ్చుకున్నాను అక్క నన్ను ప్రేమాభిమానాలతో తిట్టి అభిమానానికి డబ్బుకి లంకెపెట్టకు అంది ఎలాంటి కాంప్లెక్స్కు గురి కావద్దని మరీ మరీ హెచ్చరించింది మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఇద్దరం కట్టుకునే కట్టుకునేవాళ్ళం నాకు సంబంధించిన వ్యవహారాలన్నీ స్వయంగా చూసేది అక్క నాకు కొడుకు పుట్టినప్పుడు అక్క అనారోగ్యంతో ఉన్నప్పటికీ చూడ్డానికి వచ్చి వారిని ఆశీర్వదించి మంచి బహుమతి కూడా ఇచ్చి వెళ్ళింది నాకు నోములు వ్రతాలు గురించి సరిగ్గా తెలియవు సంప్రదాయాలకు సంబంధించిన ఏ వ్యవహారం గురించైనా అక్కకే రాసి తెలుసుకునేదాన్ని ఎప్పుడైనా ఆయన ప్రేమకు అబ్బురపడితే ఆయన భర్త ప్రేమించడం పెద్ద విశేషం కాదు నీ నుంచి నాకు లభించే ఎన్నో ప్రతిఫలాల ముందు నా ప్రేమ చిన్నబోతుంది ఏ ప్రతిఫలమూ ఆశించకుండా నిన్ను ప్రేమించే మీ అక్క గురించే ఆశ్చర్యపడాలి అలాంటి అక్క ఉండడం నీ అదృష్టం అన్నారు అది నిజమేననిపించింది నాకు క్రమంగా నాలో వ్యక్తిత్వం సంతరించుకుంటోంది నా ఆర్థిక స్థితిగతులు మారాయి ఆయనకిప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది ఆయన జీతం బావ కంటే ఎక్కువ వస్తోంది నేను ఇప్పుడు ఆర్థిక వసతులు అనుభవించగలుగుతున్నాను పుట్టింట్లో నాకు గౌరవం పెరిగింది అమ్మ తన పిల్లల్ని మా దగ్గరకు పంపించాలని కూడా అనుకుంటోంది ఎందుకంటే నేను ఆయన కూడా క్రమశిక్షణ పాటిస్తాము అన్నీ ఒక పద్ధతిలో నడుపుతాము నా సవతి తమ్ముడొకడు కాలేజీ చదువుకు ఎదిగాడు ఈయన ప్రయత్నంతో మా ఊర్లో వాడికి సీటు కూడా వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో నేను వారు కలిసి దక్షిణ భారత యాత్ర చేద్దామనుకొని అక్క కూడా వస్తుందేమోనని ఉత్తరం రాశాము ఇటీవల మేము ఎక్కువగా కలుసుకోవడం లేదు ఈ ప్రయాణం పేరు చెప్పి ఓ రెండు వారాలు అంతా కులాసాగా గడపవచ్చునని మా ఆశ అక్క అంగీకరిస్తూ జవాబు రాసింది నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు టికెట్స్ ఏర్పాట్లన్నీ ఈయన చేశారు నేను దాని రాక కోసం ఎదురు చూస్తున్నాను అక్క రానే వచ్చింది దానికిద్దరు పిల్లలు పెద్దవాడు మగపిల్లవాడు రెండోది ఆడపిల్ల నాకిద్దరు పిల్లలు పెద్దది ఆడపిల్ల రెండోవాడు మగపిల్లవాడు ఓ రెండు మూడు నెలల తేడాలో ఉన్నారు వాళ్ళందరూ ప్రయాణానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది ఈ నాలుగు రోజుల్లోనూ పిల్లలతో చాలా ఇబ్బందైంది అక్క పిల్లలు కాస్త దుడుకువాళ్ళు చీటికీ మాటికి నా పిల్లల్ని కొడుతుండేవారు నా పిల్లలు అక్కతో ఫిర్యాదు చేస్తే వాళ్ళుత్తిని ఎందుకు కొడతారు మీరేదో అనే ఉంటారు అని మందలించి పంపేసింది ఎదురుగుండా అలా అన్నా అది తన పిల్లల్ని మందలిస్తుందేమోనని చూశాను అలా చేయలేదు ఒకటి రెండు రోజులు చూసి నేనే అక్కతో అక్క పిల్లల అల్లరిని సమర్థించకూడదే ఎవరైనా మన పిల్లల గురించి నేరం చెప్పినప్పుడు మనం మన వాళ్ళనే వెనకేసుకొస్తే వాళ్ళు చెడిపోతారే అన్నాను అది పెద్దగా పట్టించుకోలేదు కానీ నాకు కలగజేసుకోక తప్పలేదు ఒకసారి అక్క పెద్ద కొడుకు నా చిన్న కూతుర్ని డొక్కలో గట్టిగా పొడిచేశాడు అది మెలికలు తిరుగుతూ నేల మీద పడిపోయింది నేను వెంటనే అక్క కొడుకుని మందలించాను వాడు ఏడుస్తూ అక్క దగ్గరకు వెళ్ళిపోయాడు ఇంకో క్షణంలో కోపంగా అక్క నా దగ్గరికి వచ్చింది నేను అక్కకు జరిగింది చెప్పాను అక్క నా కూతుర్ని ఎలా ఉందని అయినా పలకరించలేదు సానుభూతి కోసం చూసే నా కూతురి కంటి చూపుల్ని తిరస్కరిస్తూ అది అక్కడ్నుంచి వెళ్ళిపోయింది నేను దానిని అనుసరించి వెళ్ళేసరికి అది కొడుకుని ఓదారుస్తోంది వాడేమో పిన్ని తిట్టిందని ఏడ్చేస్తున్నాడు అక్కకు నా స్వభావం పూర్తిగా తెలుసు అకారణంగానే నేనెవరినీ ఏమీ అనను నా అయితే చిన్న తప్పుకు కూడా తీవ్రంగా మందలిస్తాను అయినా మరోసారి అదే తప్పు చేయకుండా ఉండడం కోసమే నేను తన కొడుకును మందలించానని అది ఎందుకు అర్థం చేసుకోదు ఆ పూటకు అక్క తలనొప్పి వచ్చిందని పడుకుంది ఎంత పిలిచినా భోజనానికి రాలేదు అది తలనొప్పి కాదని కోపమని నాకు తెలుసు కోపం కూడా తను చేసిన తప్పుకే ఎలాగో సాయంత్రానికి అక్క మనసు సరిపెట్టుకుంది నాతో అది ఇది మాట్లాడుతూ నా పిల్లలు పుట్టినప్పట్నుంచి అబ్బురంగా పెరిగారు వాళ్ళు మాటపడరు నాది నడమంత్రపు సిరి కాదని నీకు తెలుసు అంది ప్రయాణానికి బట్టలు సర్దుకునేటప్పుడు కాస్త ఖరీదైన చీరలు వేసుకోవే బాబు మన హోదాకు తగ్గట్లుగా ఉండాలి ఏ ఊర్లో ఉన్నా అంది అక్క ఇందులో అన్నీ ఖరీదైనవే అని చెప్పాను అక్కకి ఖరీదులు విచారించి చూడగా నేను వేసిన పది చీరల్లోనూ ఆరు చీరలు అక్క చీరల కంటే ఖరీదైనవి బొత్తిగా సెలక్షన్ తెలియదే నీకు ఇంతంత ఖరీదులు పోసి ఇలాంటి చీరలా కొనుక్కోవడం అంది అక్క ఏమనాలో తెలియక అక్క అలా అన్నదని నా అభిప్రాయం ఎందుకంటే నా చీరలు నాకు అక్క చీరల కంటే బాగున్నాయి నా అనుమానాన్ని నిజం చేస్తూ అక్క ఆ రోజునే బాబను బజారుకు తీసుకెళ్లి ఓ అరడజన్ కొత్త చీరలు కొనిపించింది అన్ని చీరల కంటే ఖరీదైనవి అవి ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది అవతల ప్రయాణంలో బోలేడు ఖర్చులు ఉంటాయి కూడాను డబ్బును ముందే ఇలా ఖర్చు పెట్టేసిందేమిటా అనుకున్నాను అలాగని వాళ్ళు తెచ్చుకున్న డబ్బు కూడా ఎక్కువ ఉన్నట్లు లేదు వెళ్ళగానే తిరిగి ఇచ్చేస్తామని అది మూడు వేల రూపాయలు మా దగ్గర అప్పు తీసుకుంది ఈ చీరలు కొనడం అయ్యాక పిల్లలతో ప్రయాణం నాకు బెంగగానే ఉంది ఎదుటి వాళ్ళ పిల్లల్ని కొట్టడం తప్పని నా అక్క పిల్లలకి తెలియదు అందుకు ఆ పిల్లల్ని తప్పు పట్టలేదు వాళ్ళు కాసేపు స్నేహంగా ఉంటారు కాసేపు విరోధంగా ఉంటారు కానీ పెద్దలు సరిగా ఉంటే బాధలేదు కదా ప్రయాణంలో ఈ పిల్లలతో చాలా ఇబ్బంది అయింది మా అక్క బట్టలకు తప్ప మరి దేనికి డబ్బు ఖర్చు పెట్టదు నాకు బట్టల కంటే కూడా పిల్లల ఆట వస్తువులపై మోజు ఎక్కువ మా పిల్లలకు లేని ఆట వస్తువులు లేవు బజార్లో ఏ వస్తువు చూసినా కొనమని అక్క పిల్లలు కాల్చేసేవారు మా పిల్లలు అడిగేవారు కాదు ఇలా అన్నీ మాకున్నాయని మా వాళ్ళు అంటుంటే అక్క కొడుక్కి కోపం వచ్చి మా నాన్నగారు మీ నాన్నగారి కంటే గొప్ప కదా మేం కొనుక్కోలేనివి మీరెలా కొనుక్కోగలిగారు అని అడిగాడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ పెద్ద చిన్న గొప్ప తక్కువ ఆలోచనలు పిల్లల బుర్రల్లోకి వాటంతటవే వచ్చాయా నా సందేహానికి సమాధానం త్వరగానే లభించింది వాళ్ళన్నీ ఉన్నాయంటే నమ్మక్కర్లేదు చూసినప్పుడే నమ్మాలి అంది అక్క అక్కకు కొంత అసహనం ఏర్పడిందని నాకు అర్థమైపోయింది పిల్లలకు అబద్ధాలాడే అవకాశాలు సృష్టిస్తోంది తను ఈరోజు నా పిల్లల మాటల్లో అబద్ధం ఊహించుకుంటే రేపు అక్క పిల్లలు ప్రపంచంలోని ఎవరిని నమ్మగలరు తాత్కాలికమైన అసహనంలో అక్క తన పిల్లలకెంత అన్యాయం చేస్తుందో గ్రహించడం లేదు చిన్నప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అక్క పిల్లలకు జరిగే ఈ అన్యాయాన్ని వారించాలని నాకుంది ఎందుకంటే ఆ పిల్లలు ఇరవై నాలుగు గంటలు తమ తండ్రి గొప్పతనం గురించి తల్లి గొప్పతనం గురించి తమ వైభవం గురించి తమను చూసి ఇతరులు అసూయపడే వైనం గురించి తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు సర్వమానవ సమానత్వం సహజీవన సౌభాగ్యం ఈ వయసులో దూరం చేసుకుంటే వాళ్లకు మళ్ళీ అలాంటి అవకాశం లభిస్తుందా ఒకసారి మందలించబోయినందుకు అక్క నన్ను స్పష్టంగా హెచ్చరించింది నా పిల్లల్ని ఆఖరికి నా చెల్లెలు మందలించినా నేను సహించలేను పిల్లల సంగతి అలా ఉంటే అక్క నన్ను కూడా చాలా ఇబ్బందుల్లో పెట్టింది నా అలవాట్లను అభిరుచులను అన్నింటినీ విమర్శించి తన అలవాట్లను అభిరుచులను ప్రశంసించుకొని నేను తనకిలా ఎప్పటికీ మారతానో అని వాపోయింది ఈ ప్రయాణంలో నేను గమనించినదేమిటంటే నేను చేసే ఒక్క ప్రతిపాదన కూడా అక్క ఆమోదించలేదు అందుకు పోని తర్కాన్నైనా పాటించలేదు ఒకసారి నేను వేరే శనక్కాయలు కొంటుంటే అసహ్యంగా రోడ్డు మీద సరుకు ఏం కొంటామే అని తీసి పారేసింది మరోసారి తనే వేయించిన కారపు శనగలు కొందామంది మేము త్రివేంద్రంలో ఉండగా కోవలం బీచీకి ట్యాక్సీలో పెడదామని అన్నాను అక్క సిటీ బస్సులో పెడితే డబ్బు ఆదా అవుతుంది అంది ట్యాక్సీలో పెడితే ఓ గంటలో వెనక్కి రావచ్చు అందువల్ల ఓ పది రూపాయలు ఎక్కువైనా మధ్యాహ్నం బస్సులో వెళ్ళిపోవచ్చు అదే బస్సులో పెడితే ప్రయాణం రాత్రికి వాయిదా వేసుకోవాలి సాయంత్రం మూడు దాటితే మనం ఇంకో రోజు అద్దె ఇచ్చుకోవాలి ఇద్దరికీ కలిపి అరవై రూపాయల నష్టం అన్నాను ఏమిటో లెక్కలు చెప్పి కంగారు పెట్టేస్తున్నావు నీ భాష నాకు అర్థం కాదే బాబు పోనీ డబ్బు నష్టమైందని అనుకుందాం అసలు ఇంట్లో కూర్చుంటే ఏ ఖర్చులు ఉండేవి కాదు కదా చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు నీ పిశనాడితనం ఎప్పటికి పోతుందో అని అంది బెంగళూరులో చీరలు కొనుక్కున్నాను నేను ప్రయాణాల్లో చీరలు కొనడం దండగని గట్టిగా చెప్పింది అది కానీ నేను వినలేదు ఆఖరికి చీరలు కూడా నాకు నచ్చినవే అది బాగోలేదని అన్నప్పటికీ కొన్నాను తర్వాత అది కూడా అంతకంటే కాస్త ఖరీదైన చీరలు తనకు మళ్ళీ కొనుక్కుంది కొత్త కొత్త ప్రదేశాలు చూడ్డం నాకెంతో ఆనందంగా ఉన్నప్పటికీ అక్క ప్రవర్తన నాకు చాలా బాధ కలిగింది అది ఇలా ఎందుకు మారిపోయిందో నా పట్ల ఇంత అసహనంగా ఎందుకుంటుందో నాకు తెలియలేదు అక్క ప్రేమను పోగొట్టుకోవడానికి నేనేం తప్పు చేశానో కూడా నాకు తెలియలేదు అయితే తిరుగు ప్రయాణంలో నేను తిరిగి అక్క ప్రేమను పొందగలిగే వరకు అసలు సంగతి నాకు అర్థం కాలేదు విజయవాడలో ప్లాట్ఫారం మీదకి వంగి చూస్తుండగా ఓ దొంగ నా మెడలోని గొలుసు తెంపుకుపోయాడు బంగారపు గొలుసు రెండు వేలకు తక్కువ ఉండదు దొంగ అని అరవడం జరిగింది కానీ వాడు మెరుపులా మాయమయ్యాడు నాకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది బాధపడకు నీ అంత జాగ్రత్త పరురాలి దగ్గర గొలుసు తెంపుకెళ్లడం ఆ దొంగ గొప్పతనాన్ని చాటుతోంది అన్నారాయన నన్ను ఓదారుస్తూ అక్క నాకు దగ్గరగా జరిగింది ప్రేమగా భుజం మీద నిమిరింది ఇంతవరకు అంత ప్రయాణంలో సవ్యంగా జరిగిపోయిందనుకున్నాను ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది ఆ గొలుసు నేనే నీకు చేయించి పెడతానులే అంది నేను ఆశ్చర్యపోయాను దాని చేయి నా భుజాన్ని తాకుతుంటే నాలో దుఃఖం పొంగుకొచ్చింది దాని ఒడిలో తలపెట్టుకొని ఏడ్చేశాను అది ఆప్యాయంగా నా జుట్టులో తన వేళ్ళు కదుపుతోంది కాసేపటికి నేను తేరుకున్నాను కానీ బాధ నన్ను వదల్లేదు అది పోలేదనే అనుకో నేను నీకు చేయించి పెడతానుగా అంది అక్క గొలుసు వద్దక్క నేనే చేయించుకుంటాను నీ అభిమానం ఎప్పటికీ ఇలా ఉంటే చాలు అన్న నాకు అక్క అభిమానంలోని రహస్యాన్ని తెలిసిపోయింది ఇంతకాలం అక్క నన్ను ప్రేమిస్తోందని భ్రమపడ్డాను దానికి నా మీద ఉన్నది ప్రేమ కాదు జాలి ప్రేమ ఏదైనా ఉంటే అది జాలి కారణంగా పుట్టినదేనని అర్థమైంది నేను కష్టాల్లో ఉండేదాన్ని ఇప్పుడు కష్టాలు లేవు నోరు లేని దాన్ని ఇప్పుడు నోరు లేకపోయినా ఇబ్బంది లేదు ఒకప్పుడు ఎవరి ప్రేమను నోచుకోలేదు ఇప్పుడు నన్ను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త ఉన్నాడు ఒకప్పుడు నాకు డబ్బు లేదు ఇప్పుడు నాకు డబ్బుకు లోటు లేదు ఒకప్పుడు నేను అన్నింటికీ అక్క సలహాలే తీసుకునేదాన్ని ఇప్పుడు వ్యక్తిత్వం వచ్చింది నా పిల్లలు నలుగురు మెచ్చే క్రమశిక్షణ కలిగి ఉన్నారు ఏ విధంగా చూసినా జాలి పడవలసిన స్థితిలో లేను నేను అందుకు అక్క సంతోషించాలి జాలి పడవలసిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించగల నా అక్క నన్న ఇప్పుడు ఎలా ప్రేమించగలదు ఇప్పుడు నా అక్క నన్ను ప్రేమించాలంటే నేను నగలైనా పోగొట్టుకోవాలి లేదా నన్ను కష్టాలు రావాలి అక్క ప్రేమ నాకు బాగుంటుంది కానీ ఆ ప్రేమ కోసం ఇంత త్యాగం చేయగలనా మరోసారి అక్క వంక చూశాను అక్క ఇంకా నా వంక జాలిగా చూస్తూనే ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే